అండ్ ఇప్పుడు రవీంద్ర విజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక మంచి రోల్లో కనిపిస్తున్నారు, ట్రైలర్లో చూసాం, అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 10th May టు ద ఫుల్ లెంత్ ఫిలిం అండి. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. ఎన్నో ఏళ్ళ తర్వాత ఒక నావల్ని బేస్ చేసి ఓ సినిమా రాబోతుంది తెలుగులో. సో రైటింగ్ మీద ఇంత ఫోకస్ ఇచ్చి ఇస్తే గనక ఇలాంటి సినిమా తీయలేరు. దానికి ఐ నీడ్ టు కంగ్రాచులేట్ అజయ్ ఆన్ ద చాయిస్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ఒక ధైర్యం కావాలి, ఒక నమ్మకం కావాలి. అండ్ కంగ్రాచులేషన్స్ టు అభిషేక్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్. విజువల్ క్వాలిటీ గురించి, ఎడిట్ గురించి, మ్యూజిక్ గురించి అందరు మాట్లాడేశారు. కంగ్రాట్స్ టు యు గైస్. ఇది దిస్ డస్ నాట్ సీమ్ లైక్ అ డెబ్యూ మూవీ, అ కంప్లీట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అదే చూడబోతున్నారు 10th May ఆరంభం అనే మూవీ. డ్రామా కానీ, సైన్స్ ఫిక్షన్ కానీ, ఇంటెన్సిటీ యూర్ ట్రూలీ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్, కంప్లీట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. 10th May ఆరంభం థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ.